दिवंगत नेता प्रियतम नायकुडु डॉक्टर वाईएस राजशेखर रेड्डी गारी मरण वार्त विनी तट्टुकोलेक चनिपोयिनटुवंटि कुटुंबालनु परामर्शिस्तानि चेप्पि आ रोजु నల్లకాలవలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వారి కుటుంబాలని ప్రత్యక్షంగా కలుసుకొని వారికి అన్ని విధాల భరోసా కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చెప్పడం జరిగింది. అందులో భాగంగా సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటి ఓదార్పు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో శ్రీమతి శర్మిల గారు గత ఏడాది డిసెంబర్ 8, 2014 మహబూబ్నగర్ జిల్లా నుంచి పరామర్శ యాత్ర ప్రారంభించడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా తర్వాత నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ ఈ 4 జిల్లాల్లో కూడా శర్మిల గారి పరామర్శ యాత్ర కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో ఈ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు శర్మిల గారు 5,114 కిలోమీటర్లు పర్యటించడం జరిగింది. పరామర్శ యాత్రలో దాదాపు 169 కుటుంబాలని ప్రత్యక్షంగా కలిసి వారి కుటుంబానికి అన్ని విధాల భరోసా కల్పించడం కూడా జరిగింది. తిరిగి కరీంనగర్లో ఈరోజు మొదటి విడత పరామర్శ యాత్ర ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది. తిరిగి అక్టోబర్ 1, 2, 3 కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్కోలు గ్రామం నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1వ తారీఖు రోజు కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్కోల్ గ్రామం నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. 3వ తారీఖు మధ్యాహ్నం కరీంనగర్లో ముగించుకొని ఈ 3 రోజులు దాదాపు 18 పరామర్శలు 450 కిలోమీటర్లు పర్యటించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో 3వ తారీఖు మధ్యాహ్నం కరీంనగర్లో పూర్తి చేసుకొని 3 సాయంత్రానికి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలో దివాల్పూర్ గ్రామం మండలంలో ఆదిలాబాద్ జిల్లాలో 3 సాయంత్రం ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమవుతుంది. నిర్మల్ పట్టణంలో 3, 4, 5 ఈ 3 రోజులు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం. ఈ 3 రోజుల్లో దాదాపు 10 పరామర్శలు 1,100 కిలోమీటర్లు శర్మిల గారు పర్యటిస్తారు. తర్వాత 5 సాయంత్రానికి ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్లో పూర్తి చేసుకొని తిరిగి నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. 5 సాయంత్రానికి నిజామాబాద్ జిల్లాలో పరామర్శ యాత్ర ప్రారంభమవుతుంది. 5, 6 ఈ 2 రోజులు నిజామాబాద్ జిల్లాలో దాదాపు 19 పరామర్శలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఎన్ని పరామర్శలు వీలైతే అన్ని పరామర్శలు పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్కి బయలుదేరతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు అన్ని విధాల భరోసా కల్పించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గతంలో కామారెడ్డిలో కూడా ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది. తిరిగి ఈరోజు ఇప్పటికి కూడా దాదాపు 1,200 మంది రైతులు చనిపోయారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకు దమిడి సాయం కూడా అందలేదు. మొన్న కేబినెట్ మీటింగ్లో ఆ రోజు నుంచి వర్తింపజేస్తామని చెప్పేసి చెప్పినో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చనిపోయినటువంటి ప్రతి రైతు కుటుంబానికి ఏదైతే ఎక్స్క్రీషన్ ప్రకటించినో పాత వాటికి కూడా వర్తింపజేసిన గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయినటువంటి రైతులకు కూడా వర్తింపజేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రైతు కుటుంబ దీక్ష ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా చేపడతాం. అది ఎప్పుడనేది ఈ పరామర్శ యాత్ర
అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఒక మా తెలంగాణ అధ్యక్షుడు ఈ రెండు రోజులు హైదరాబాద్ రావడంతో ఒక నిర్ణయం తీసుకుంటాం దాని మీద. వెనుకాడది ఏం లేదు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు. ఖచ్చితంగా ప్రతి రైతును కూడా ఇక్కడ తెలంగాణలో పరామర్శించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది కూడా త్వరలో అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు ప్రకటిస్తారు. ఖచ్చితంగా మేము రైతులకి అండగా నిలిచేది ఏకైక పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యటిస్తారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అన్ని ప్రాంతాలకు పర్యటిస్తారు, నాలో అటువంటి అనుమానం ఏమీ లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఫోకస్ చేయడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఎట్ ది సేమ్ టైం ఈరోజు తెలంగాణలో కూడా అన్ని విధాల ప్రభుత్వం పైన పోరాటం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు పరామర్శ యాత్ర ఏదైతే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నదో దాదాపు ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు అభిమానించే వాళ్ళందరూ కూడా వారి కుటుంబం మా దగ్గరకు వస్తుంది పరామర్శిస్తున్నారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు భరోసా కల్పించాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉన్నది. కాబట్టి పరామర్శ యాత్ర ముగించిన తర్వాత ప్రత్యక్షంగా ఏదైతే రైతులు కానీ ఇంకా ఏదైనటువంటి సమస్యల మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి పార్టీ కూడా ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం క్రియాశీల రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా కాదు ప్రత్యక్షంగా కూడా ఉంటారు. మీరే చూస్తారు ఎదురు కొద్ది రాబోయే రోజులలో ఖచ్చితంగా వాళ్ళన్ని రాజకీయ కోణంలో ఆలోచించడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారు అభిమానించే ప్రతి కుటుంబానికి ప్రతి కార్యకర్త కూడా భరోసా ఇచ్చేటువంటి కుటుంబం రాజశేఖర గారి కుటుంబం. ఖచ్చితంగా కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు, కార్యకర్తల సమస్యలు వింటారు. తెలంగాణలో రాజకీయంగా ఏ విధంగా ఎదగాలన్నటువంటి ప్రణాళికలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని క్రియాశీలంగా వివరిస్తుంది. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ప్రత్యక్షంగా అన్ని ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. దీని ఎటువంటి అనుమానం లేదు. అది చాలా తప్పు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మంకి వెళ్ళినప్పుడు ఖమ్మం జిల్లాకు అక్కడికి వచ్చి కలవడం జరుగుతున్నది. అలాగే శ్రీనివాసరెడ్డి గారు ఇక పార్టీ ఆఫీస్కి టైం ఇచ్చిన ప్రకారం అందరిని కలవడం జరుగుతున్నది. అందరికి ఒక టైం ఇచ్చి టైం ప్రకారం కలుసుకోవడం జరుగుతున్నది. అందుబాటులో ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాటర్ ఉన్నటువంటి సెకండ్ లీడర్లు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కలుస్తున్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు వాళ్ళు క్యాబిన్లో కూర్చుని అందరు రెగ్యులర్ కలవడం జరుగుతున్నది. ఎవరికి అందుబాటులో లేని నిరుత్సాహం అనేది ఒక మీరు చెప్తున్నారు తప్ప బయట కార్యకర్తలు మాత్రం ఎటువంటి నిరుత్సాహం లేదు. ప్రజా పోరాటం చేసేటువంటి సమయం ఈరోజు త్వరలో అతి త్వరలో మేము పరామర్శిస్తున్నటువంటి కుటుంబాల్లో మధ్యలో ఎక్కడైనటువంటి కుటుంబాలు రైతులు చనిపోయిన కుటుంబాలు కూడా పరామర్శించడం జరుగుతుంది. అది మీ దృష్టికి వచ్చిందో రాలేదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ పరామర్శ యాత్రలో ప్రభుత్వాన్ని అన్ని విధాలు నిలదీస్తున్నాం. మేము ప్రతిదాంట్లో పోరాడుతున్నాం. ఎక్కడ కూడా వాళ్ళు వస్తేనే మనకి భరోసా కల్పించినటువంటి ఆలోచన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చేస్తుంది కూడా. మీరు పరామర్శ యాత్రలో భాగంగా చాలామంది కుటుంబాలు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పడం జరుగుతున్నది, వాళ్ళకి భరోసా.